వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లలితాస్ లిటిల్ వర్ల్డ్ ఈరోజు నేను మీకు ఒక టేస్టీ రెసిపీ చూపిస్తాను అదేంటంటే ఉగ్గాని ఉగ్గాని అంటే రాయలసీమలో చాలా ఫేమస్ కదా దాన్ని నా స్టైల్లో నేను చూపిస్తాను రండి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకుంటున్నాను ఇదంతా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం మందపాటి ప్యాన్ పెట్టుకుంటే దీనికి బాగుంటుంది పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక సిక్స్ టు సెవెన్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి కారం ఎక్కువ లేవు అందుకని మీరు కారానికి తగ్గట్లు మీరు వేసుకోండి ఎండుమిర్చి కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి కదా దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు జీలకర్ర నువ్వులు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకుందాం పల్లీలు ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి కొంచెం హాఫ్ ఫ్రై అయ్యాక మనం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాము ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక జీలకర్ర నువ్వులు వేసుకున్నాం ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాలు వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం మనకి వేడయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో చల్లగా అవడం కోసం ఒక ప్లేట్లో వేసుకుందాం ఈ పౌడర్ మన ఉగ్గానీకి మంచి టేస్ట్ ఇస్తుంది దాన్ని మనం కొంచెం చల్లగా అయ్యాక పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఉగ్గాని కోసం తాలింపు పెట్టుకుందాం దానికోసం మళ్ళీ అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం దీంట్లో తాలింపుకి ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేస్తున్నాను ఉగ్గానీలోకి పల్లీలు చాలా కంచిగా చాలా బాగుంటాయి పల్లీలు వేసుకున్నాక ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు అంటే పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను టూ టూ స్పూన్స్ వేసుకున్నాను ఇవి మనకి తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవన్నీ మంచిగా మన కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇది చాలా క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లైట్గా ఉంటుంది ఎప్పుడైనా వెరైటీగా ట్రై చేయొచ్చు చూస్తున్నారా ఇప్పుడు ఆయిల్లో మనకి పల్లీలు అవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు నేను దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చి మజ్జిలోకి ఘాటు పెట్టుకొని వేసుకున్నాను ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే తినేటప్పుడు చాలా బాగుంటాయి అందుకని మధ్యలో పుట్టిగా అట్లా ఘాటు పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు చాలా సింపుల్గా ఈజీగా మనం ఒక టెన్ మినిట్స్లోనే ఈ ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు తాలింపు అంతా మంచిగా మనకి ఫ్రై అయిపోయింది కదా దాంట్లోకి కలర్ కోసం నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అది వేసుకోకపోయినా పర్లేదు కానీ పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు మనకి తాలింపు ఫ్రై అవుతూ ఉంటుంది నేను ఇందా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక జార్లో తీసుకున్నాను దాంట్లోకి ఒక నాలుగు వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపోయే అంత వేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటున్నా ఇప్పుడు దీంట్లోకి నేను ఒక త్రీ కప్స్ మురమరాలు తీసుకొని వాటర్లో వేసి మంచిగా కడుక్కొని పిండేసుకోవాలి పిండేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకుంటే మనకి సాఫ్ట్గా ఇట్లాగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇదంతా మనం మంచిగా కలుపుకుందాం తాలింపు మనకి మరుమరాలకి పట్టాలి కదా అందుకోసం అలాగే మనం వాటర్లో కడుక్కున్నాం కాబట్టి చల్లగా అయిపోయి ఉంటాయి ఆ హీట్ పట్టడానికి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా అవన్నీ మిక్సీ చేసుకున్న పౌడర్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అసలు ఈ పౌడర్లోనే ఉంటుందండి టేస్ట్ అంతా ముగ్గానికి అసలు మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ పౌడర్ కూడా మన మరుమరాలకి పట్టే వరకు మంచిగా కలుపుకుందాం ఇది అసలు ఎంత తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుంది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఛాయ్తో పాటు స్నాక్గా కూడా చేసుకోవచ్చు మామూలుగా రాయలసీమ వాళ్ళు అయితే దీనికి కాంబినేషన్ మిర్చి బజ్జీ తింటారు అట్లా కూడా కాంబినేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా దాంట్లోకి నేను ఒక లెమన్ని యాడ్ చేస్తున్నాను ఇది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది లెమన్ వేసేసుకొని ఒకసారి అది కూడా మంచిగా మనకి కలుపుకోవాలి అలాగే పైన ఆనియన్స్తో మనం గార్నిష్ చేసుకోవచ్చు చూసారా నేను ఇందాక తాలింపులో వేయలేదు ఎందుకంటే తాలింపులో ఆనియన్స్ వేస్తే సాఫ్ట్గా అయిపోతాయి కానీ తినేటప్పుడు ఇట్లాగా మనం పైన గార్నిష్ కింద వేసుకుంటే క్రంచిగా బాగుంటుందనమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా గనికి కలిసే వరకు కలిపేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ప్లేట్లో సర్వ్ చేసాక పైన కొంచెం మళ్ళీ ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఈరోజు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకని నేను వేయలేదు ఇలా ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే కానీ రెడీ అయిపోయింది ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా వీడియోస్ని మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు